ए टू जेड टेलरिंग चैनल की स्वागत नैन मौजर मिशन गुरी चुपता कंफर्ट उदी कहते मन चाने अम्मा अड़ीं मिशन गुरी तरफ इलेक्ट्रिक मिशन रेटाइडी जाक मिशन मौजर मिशन जाक मिशन वेटी षापू एक्वी अभी वाली कंफर्ट नीन इंट्लो ना वर के कंफर्ट अंकनी मेम यह स्टैंड वेटी मन की मामूल थ्रेड पाइपिंग थ्रेड अंडी अभी मन की टेपल अस्कने पन लेकिन टेप वेसा की स्टैंड मिशन तो पटना टूल किट इच्छार अभी नादना अवसर हो नैन अभी हाफ आन इध मन मेन दर आलरे आनसे उदोट मतमे नेकटा उठा ఇక్కడ మనకి ఆన్ అవ్వగానే ఇక్కడ లైట్ ఎలుగుతదండి మనం థ్రెడ్ ఎక్కించుకోవాలి అంటే ఎక్కించుకునే విధానం చెప్తానండి ఫస్ట్ నేను మీకు ఫస్ట్ ఈ హోల్ లో ఎక్కించుకోవాలండి తర్వాత ఈ హోల్ లో ఎక్కించుకోవాలి ఇలాగే తీసి మరలా కూడా దీనిలోనే ఎక్కించాలండి తర్వాత ఈ ప్లేట్ లో పెట్టుకోవాలి నెక్స్ట్ దీనిలో ఎక్కించుకోవాలి తర్వాత ఈ రెండిట్లోనండి సూదులు ఎక్కించుకుంటాం సూదులు ఎక్కించుకుంటామండి ఇవి రెండు బాబిన్ కేసులు రెండు బాబిన్లు ఇస్తాడండి అతను అయితే మనం కంటిన్యూగా ఈ హోల్స్ లో అన్నిట్లో ఎక్కించుకోవాలంటే విసుగ్గా ఉండిద్దండి పదే పదే ఎక్కించుకునే పని లేకుండా కొత్త థ్రెడ్ మార్చుకోవాలనుకున్నప్పుడు ఈ రెండిటికి కలిపి ఒక ముడి వేయండి ఈ ముడి వేసిన దగ్గర మొత్తం కట్ చేయకుండా కొంచెం ఉంచుకొని కట్ చేసుకోండి ఇక్కడ పట్టుకొని లాగేస్తే మొత్తం వచ్చేసిద్దండి మనం అప్పుడు ఓన్లీ సూదులు ఎక్కించుకుంటే సరిపోయిద్ది ఈ ముడి వరకు కట్ చేసుకుందామండి ఎక్కించుకోవచ్చు అయితే ఇప్పుడు నేను మీకు బాబిల్లో దారం ఎలా పోయాలో చూపిస్తానండి ఇది ఇలాగే వదిలేసుకోవచ్చు ఇక్కడ ఇలా పెట్టేసి నేను 1000 1000 మీద నేర్చుకున్నానండి ఎందుకంటే ఇది ప్రతిదానికి ఎర్రర్ వచ్చేసిద్దండి ఇక్కడ ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు ఈ పాదంలో దారం ఇరుక్కునేది నాకు ఇది కొత్తండి ఈ కరెంట్ మిషన్ అనేది అంతకు ముందు మామూలు మిషన్ మీదే కుట్టుకునేదాన్ని నేను ఇది పెంచుకోవడానికండి ఇది తగ్గించుకోవడానికి ప్రతిదానికి మనకి ఒకటి ఉంటదండి ఇక్కడ ఇది లైట్ గురించండి ఇది ఇది నొక్కుకుంటే లైట్ కొంచెం మనకు వెలుతురు ఎక్కువ వెలుతురు తక్కువ వచ్చేదండి దీన్ని నొక్కితే అదిగో చూడండి అప్ అండ్ డౌన్ అవుతుంది పూర్తిగా ఆగిపోయింది మళ్ళా వేస్తే వెలుగు ఈ బటన్ ని ఒకసారి నొక్కితే అప్ అయిద్దండి ఒకసారి నొక్కితే డౌన్ అయిద్ది ఇదిగోండి చూడండి అప్పు డౌన్ అవుతదండి ఇది ఇది మనకు అవసరం లేదు ప్రస్తానికి అవసరమైన ఇది అడ్జస్ట్ చేసుకుంటే మనకి కుట్టు లెంగ్త్ మారుతా ఉంటదండి ఒక్కోసారి మనం మామూలు మిషన్ మీద 5వ నంబర్ కుట్టని 2వ నంబర్ కుట్టని అలా వేసుకుంటాం కదండి అలాగే ఇది మనం అడ్జస్ట్ చేసుకునే కొద్దీ దాని లెంగ్త్ మిషన్ దగ్గర లెంగ్త్ మారుతా ఉంటదండి దీని గురించి అదండి అయితే నేను ఇది పాదం వాడటానికి ఇది ఇది యూస్ చేయనండి నేను కాల్తో ఇదే వాడతాను నాకు ఇదే తేలిగ్గా ఉందండి ఇది వాడుకుంటా నేను ముందు మిషన్ రన్ అవ్వాలి అంటే ఆయిల్ ఎక్కువగా ఉండాలండి ఆయిల్ ఫుల్ గా పోసుకోవాలండి మనము ఆయిల్ ఈ థ్రెడ్ ఎప్పుడు తడిగా ఉండాలండి ఆయిల్ తోటి ఆయిల్ తో తడిగా ఉంటేనే మోటార్ రన్ అవుతది ఇక్కడ మనకి ఇదంతా ఆయిల్ ఉన్నా గాని మన వెళ్ళ వేళల మిషన్ కుట్టేటప్పుడు ఇది ఆయిల్ ఎప్పుడు హై లోనే ఉంచుకోండి ఇందులో ఏ నలకలు పడకుండా చూసుకోండి సాధ్యమైనంత వరకు మన మిషన్ కొడుతుంటే సాజంగా పడతనే ఉంటాయి పడ్డప్పుడల్లా చూసుకొని తీసేసుకుంటా ఉండాలి
ఒకవేళ ఇందులో నలకలు పడ్డా గానీ ఇక్కడ ఫిల్టర్ ఉంది కదండి ఇది ఫిల్టర్ అవుతది దీనికి ఏదైనా నలకలు పాడు ఉంటే మనం చూసి తీసేసుకోవచ్చు దీనికి ఆన్కొని ఉంటే చూసారా ఇక్కడ నా దానికి ఎట్లా అతుక్కొని ఉంది ఒక పీస్ అది ఫిల్టర్ చేసిద్దండి మెషిన్ రన్ అవుతుంటే మీకు ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది చూడండి పై వరకు తగ్గుతుంది కనిపిస్తుందండి అలా పై వరకు తనంతట అదే తిప్పుకుంటా ఉంటది కాకపోతే మనం పాదంలో కంపల్సరీగా ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ 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 ఒకసారి ఎత్తి వేసుకోవడం లేదా ఎత్తినప్పుడు మళ్ళీ అదంతా మనం ఈ ఈ పార్ట్ వరకు మనకు మనం కంపల్సరీగా ఆయిల్ డబ్బాతో ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఎర్రర్స్ వస్తాయండి ఒక ఎర్రర్ ఆయిల్ అయిపోయినందువల్ల రావచ్చు ఇంకొక ఎర్రర్ మెషిన్ లో దారాలు ఇరుక్కున్నందువల్ల రావచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఎర్రర్ వచ్చిద్దండి అది మీ దేని వల్ల వచ్చిందనేది నేను ఒకటి రెండు చెప్తాను మీకు ఇప్పుడు ఎర్రర్ 1 2 అయితే మీకు దారం ఇక్కడ ఇరుక్కున్నట్టండి ఎర్రర్ 8 అని వస్తే గనక మీకు వైర్లల్లో కరెంట్ ప్రాబ్లం అయిద్దండి అది కరెంట్ అప్పుడప్పుడు ఎర్త్ అవుతా ఉంటది అది చూసుకోండి ఫస్ట్ ఎక్కడన్నా నట్లు సరిగ్గా బిగించకపోయినా లూజ్ అయినా ఎర్రర్ 6 అని వస్తదండి అప్పుడు కూడా మీరు వైర్లు కానీ కింద పార్ట్లో చూసుకోవాలండి మిషన్ దగ్గర అయితే ప్రాబ్లం ఉండదు 1 2 వస్తేనే మనకి దారం ఇరుక్కున్నట్టు ఒకసారి రెండు సార్లు ఎర్రర్ వచ్చినప్పుడు మీరు రిపేర్ మ్యాన్ పిలిచి రిపేర్ చేయించుకోండి ఎందుకంటే వాళ్ళు చేస్తేనే కరెంటు కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళు చేసేటప్పుడు మీకు ఒకటి రెండు ఏదైనా అబ్జర్వేషన్ చూసి తెలుసుకొని చేసుకునే పని అయితే చేసుకోండి నేనైతే 4-5 సార్లు రిపేర్ అబ్బాయిని పిలిచి చేపించుకున్నాను ఆ తర్వాత 2-3 సార్లు మా కోడలు తీసిందండి అది చూసి దానికి అబ్జర్వ్ చేసి ఇదంతా క్లీన్ చేసేసింది నీట్గా నాకు అంత తెలియదండి ఇది కరెంటుది కాబట్టి మా అమ్మాయి బాగా చేసిద్ది ఇది కరెక్ట్ లెంత్లో ఉంటే మనము ఊరికే ఆన్ చేస్తే చాలండి నొక్కితే చాలు వచ్చేసిద్ది మిషను ఇది కొంచెం లూజ్గా ఉన్నా కానీ బాగా తొక్కితే రావటం ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పెట్టిద్దండి మీరు ఇది ఇది కరెక్ట్ చూసుకోండి అప్పుడప్పుడు ఎందుకంటే ఇది కొంచెం ఈ నట్టు లూజ్ అవటం వల్ల ఇది కొంచెం లూజ్ అయ్యిద్ది ఇది కొంచెం కరెక్ట్ చూసుకొని టైట్ చేసుకుంటే కనుక మనకి తొక్కడానికైనా దేనికైనా బాగుండిద్దండి ఈ మిషన్ మాత్రం నాకు బాగా కంఫర్ట్గా ఉందండి పాదమండి ఊరికే టచ్ చేస్తే చాలండి నేను అసలు ఏం చేయట్లేదు చూడండి ఊరికే పానిస్తే చాలండి ఇది మిషన్ రన్ అయిపోయింది మనం కొంచెం ప్రెస్ చేస్తే బాగా స్పీడ్ వెళ్ళిపోయిద్దండి మనం ఎంత స్పీడ్ పెట్టుకోవాలనుకున్నా అంత స్పీడ్ పెట్టుకోవచ్చు అయితే నేను 2000 కంఫర్ట్గా ఉంటుందని 2000 మీద పెట్టుకున్నానండి నాకు తెలిసినంత వరకు ఈ మిషన్ గురించి మీతో షేర్ చేసుకున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి